ఇది 17 నుంచి ప్రారంభించానండి ఇది నాకు థర్డ్ అటెంప్ట్ లో సాధ్యమైంది ఫస్ట్ నుంచి కూడా ప్రిలిమ్స్ బాగా ఈజీ అని నేను ఫీల్ అయ్యాను ప్రిలిమ్స్ నాకు ఈజీ అని ఈజీగా అయిపోతుంది అంత డిఫికల్ట్ కాదు అది ప్రిలిమ్స్ కి ఒక టెక్నిక్ ఉంటుంది ప్రిలిమ్స్ లో ఎలిమినేషన్ టెక్నిక్ పట్ల చాలా బాగా మనం స్ట్రాటజైజ్ చేసుకోవాలి మెయిన్స్ అనేది అసలు రియల్ ఎగ్జామ్ అండి మెయిన్స్ లోనే కష్టం ఫేస్ చేశాను రైటింగ్ ఎబిలిటీ ఉన్నా కూడా మెయిన్స్ లో ఇబ్బంది ఫీల్ అయ్యానంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్లన్నీ ఒక తీరైతే సివిల్స్ ఇంకొకటి సివిల్స్ లో వాళ్ళు కోరే ఎగ్జామ్ రైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఎప్పుడైతే మనకి రైటింగ్ స్టైల్ మీద పట్టొస్తుందో అప్పుడు డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయి సో మెయిన్స్ ఇస్ ది యాక్చువల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ స్టేజ్ కి వచ్చేటప్పటికి ఐ థింక్ మెయిన్స్ పాస్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనం రైట్ డైరెక్షన్ లో ఉన్నాం అండ్ మనం చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఎలా అయితే మౌల్డ్ అవుతుందో దాన్ని బట్టి అది ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇంటర్వ్యూకి మనం మన గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం ఇంటర్వ్యూ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ సెల్ఫ్ నేను ఇది నేను ఎందుకు సర్వీస్ కి కరెక్ట్ అమ్మాయిని లేకపోతే అబ్బాయిని నేను ఎందుకు కరెక్ట్ ఆస్పిరెంట్ ని నాలో ఉన్న ఇంటిగ్రిటీ ఎంత నేను ఎంత సేవాభావంతో ఉన్నాను ఇవన్నీ ఒకటే ఒక 1-2 మంత్స్ చదివితే ఏమీ రాదు అది ప్రిపరేషన్ లో మనం పడ్డ కష్టాల నుంచి ఐ థింక్ మనం డెవలప్ చేసుకుంటాం సో ఇంటర్వ్యూ కంటే కూడా ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పట్ల చాలా అంటే చాలా శ్రద్ధగా అందరూ ఆస్పిరెంట్స్ కష్టపడాలి స్ట్రాటజీ అయితే ఒకటే అండి ఫస్ట్ అసలు గివ్ అప్ చేయకూడదు అని అసలు బ్యాక్ డౌనే అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాను ఎన్ని అటెంప్ట్స్ పట్టినా ఎంత టైం పట్టినా లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి అని చాలా గట్టిగా అనుకునే ముందుకెళ్ళాను దీంట్లో పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్షిప్ ఈ మూడు కూడా చాలా హెల్ప్ చేశాయి నాకు గుర్తు ఫస్ట్ టైం మెయిన్స్ పాస్ అవ్వనప్పుడు తర్వాత కట్ ఆఫ్ కి చాలా దగ్గరలో ఉన్నా అని తెలిసినప్పుడు మా ఫాదర్ మదర్ ఒక కేక్ తెప్పించి కట్ చేయించారు జస్ట్ ఇన్ని మార్క్స్ టు గో అంటే బర్త్డే అప్పుడు క్యాండిల్ పెట్టి ఇన్నో బర్త్డే అన్నట్టు జస్ట్ ఇన్ని మార్క్స్ టు గో అన్నట్టు ఎప్పుడైతే అలా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుందో ఐ థింక్ పిల్లలు కూడా మోటివేటెడ్ ఫీల్ అవుతారు లోన్లీ ఫీల్ అవ్వరు ఈ ఎగ్జామ్ లో చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతామండి ఎందుకంటే మనతో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ మధ్యలో గివప్ చేయొచ్చు మనతో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ క్లియర్ చేయకపోవచ్చు మనమే క్లియర్ చేయకపోవచ్చు సో ఇది ఒక లోన్లీ జర్నీ దాంట్లో మనని మనం ముందరికి తీసుకువెళ్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్ అండి రైట్ గైడెన్స్ లేకపోతే ఎంత కష్టపడినా ఎగ్జామ్ క్లియర్ చేయకపోవచ్చు సో హార్డ్ వర్క్ మనం చేయొచ్చు స్మార్ట్ వర్క్ ఎలాంటి స్మార్ట్ వర్క్ చేయాలనేది ఓన్లీ గైడెన్స్ ద్వారా తెలుస్తుంది దానికి మనకి ఇచ్చే మెంటర్షిప్ వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు ఎన్నోసార్లు ఆస్పిరెంట్స్ ని గైడ్ చేసి క్లియర్ చేసి ఉండాలి గైడెన్స్ చాలా అవసరం అండ్ ఫ్రెండ్స్ లో కూడా చాలా ఎగ్జామ్ పట్ల సీరియస్ గా ఉన్న వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి అనేది నా ఫీలింగ్ అంటే నేను వేరే వాళ్ళని చేసుకోకూడదు అనట్లేదు కానీ ఎగ్జామ్ యొక్క సీరియస్నెస్ ని మనం కన్సిడర్ చేస్తే మనం టైం పాస్ కి ఇక్కడికి రాకూడదు ఎంతసేపు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎంజాయ్ చేస్తున్నా సినిమాకి వెళ్తున్నా ఇంకో ఆన్సర్ లో ఏం పాయింట్ రాయొచ్చు ఏం డయాగ్రామ్ వేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చదివినప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సంయుక్త ఇంకా పావని అని మేము బస్ లో వచ్చేవాళ్ళం బస్ లో వెళ్లేవాళ్ళం బస్ లో వెళ్ళేటప్పుడు ఈ రోజు చెప్పిందంతా కూడా దాంట్లోనే రివిజన్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం 12 నెక్స్ట్ డే క్లాస్ 24 అవర్స్ లోపల చెప్పింది రివిజన్ చేసేసి దాని మీద ఏం క్వశ్చన్స్ వచ్చాయనేది డిస్కస్ చేసేసి అలా ప్రిపేర్ అయ్యాం సో ఎగ్జామ్ పట్ల అంత డెడికేషన్ ఉంటే కానీ క్లియర్ చేయడం కష్టం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి